ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 150,000 రుణాఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు గురువారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు తమ మనుగడను కాపాడుకునేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వారు చేసిన తప్పును తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న చేసిన బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దానం చేసినందుకు మేము పాలాభిషేకం ప్రోగ్రాం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అంటేనే ప్రజలల్లా చాలా నమ్మకమైన వ్యక్తి అనేది తేలిపోయింది. మీరు అయ్యో మమ్మలను మరీ కింద బారేసినట్టు ఈయన చేసిన పరిపాలన బాగుంది, ప్రజలందరికీ చొచ్చుకపోతుంది అనే విధంగా ఉన్నది కాబట్టి దాన్ని ఏదో మభ్యపెట్టాలని మేము దిష్టిబొమ్మ అంటిపెడుతున్నాం. అంటే మీ అంటిపెట్టుడు కూడా అది మీకే మీ మీద పడేసినట్టుగా తయారవుతారు జనాలు. లోకల్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లు కానీ జడిపి ఎలక్షన్లు కానీ వాటికి ఏమైనా మిమ్మల్ని దగ్గర తీస్తారు, కానీ మీరు చేసే పనులు చూస్తే అప్పటికి కూడా మీకు డిపాజిట్లు కూడా దక్కకుండా పోతాయని నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న సిరిసిల్లలో కూడా జరిగినటువంటి మా రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మ దహనాన్ని పూర్తిగా ఖండిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాన్ని వారు చేసినటువంటి పాపాలను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి 6 గ్యారంటీలను అమలుపరిచి ప్రజల లోపలికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చొచ్చుకొని పోతుంది, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మల్లుతురు అనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి మహిళా ఎమ్మెల్యేలను తిట్టిండు అనేటువంటి కొత్త పదాన్ని మీరు నోటికెత్తుకొని మీరు బహిరంగంగా మా రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు కాలబెడుతురు. ఇది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు మహిళల పట్ల ఎలాంటి మాటలు మాట్లాడతారు, మీరు మహిళలను ఎలా గౌరవించాలనేది మాకు చెప్పుడు అవసరం లేదు. మేము ఆల్రెడీ మహిళలను ఎంతమందిని మంత్రులను చేస్తున్నాం, మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, మహిళలను ఎలా గౌరవించాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి మీరు కొత్తగా చెప్పనవసరం లేదు.